ఆలయంలో అశ్లీల గానమా? పరమ పవిత్రమైన తావున పచ్చి శృంగారంతో రక్షంతావస్థను వర్ణిస్తున్నావా? ఇది మహాపచారం. అపరాధమా? కాదు, నేను కీర్తించినది మానవ శృంగారం కాదు. ఆ దంపతులు నన్ను కటాక్షించి వారి దివ్యలీలలు నాకు కనుల విందుగా కనిపింపజేశారు. ఆ సన్నివేశాన్ని నేను సంకీర్తనం చేశాను. చాలు చాలు, ఆలయాన్ని అపవిత్రం చేసిన చాలక అసత్యాలు కూడా. సత్యం నా ముందు సాక్షాత్కరించిన సర్వేశ్వరునికి ఎరుక. సాక్షాత్కారమా? ఈ లోకంలో ఇంతకంటే భక్తులు లేరా? స్వామివారు నీకు కనపడ్డారా? వదిలించండి రా దెయ్యం. ఏమిరా ఇది, ఎత్తిన చేతులు ఎత్తినట్లే ఉన్నాయి. ఏమిటి ఆశ్చర్యం, మిద్దెపైన ఉంచిన అమ్మవారి విగ్రహం స్వామి శయ్యపై పవళించుట. పాహిమాం పాహిమాం. పరమ భాగవతోత్తమ భక్త శిఖామణి, ఏ దాసుని తప్పులు సైరించు స్వామి. నీవు లక్షణవేత్తవే కాదు, లక్ష్యకర్తవైన వాగ్గేయకారకుడవు కూడా. స్వామివారిని చూసిన మీ కళ్ళతో మమ్మల్ని ఆశీర్వదించండి స్వామి. మువగోపాలుని కరుణాకటాక్ష ప్రాప్తి రస్తు. పేరు పేరులో ఏముంది లేని పోనీ ఊరు. నేడు ఈ క్షేత్రము, రేపు మరొక క్షేత్రము, క్షేత్ర సందర్శనమే నాకు ఆదర్శం. ఓహో, తమరు క్షేత్రజ్ఞులా? పోనీ అలాగే అనుకోండి. క్షేత్రజ్ఞులు ఎలా ఉంది? ఏం పర్వాలేదయ్యా, ఔషధం ఇప్పుడిప్పుడే వంట పడుతోంది. కానీ ఈ వ్యాధికి కంటి చూపు మందగించే దుర్గుణం ఒకటి ఉంది. మందగించకేమైతుంది మరి? ఆ కళ్ళ కాస్తైనా విశ్రాంతి ఇస్తేగా పుత్తస్తమానం వరద కోసం ఆ చూపు వీధికి మా మీదే ఉంటుందా? చాలండి, ఏ తల్లైనా అంతే చేస్తుంది. వదిన, నువ్వేం బెంగపడు, వరదయ్య తప్పకుండా వస్తాడు. నాకే బెంగ లేదమ్మా, రావలసిన తరుణంలో వాడు రాకమానడు. వాడి చేతుల్లోనే పోతాను. అది త్వరలోనే అత్తయ్య, అలా అనుకో. పవిత్రమైన చిదంబరాలయంలో మతం పేరుతో మారణ హోమమా? అవును స్వామి, చెంజిదుర్గాధిపతైన తుపాకుల వెంకటకృష్ణప్ప పవిత్రమైన ఆ శైవ క్షేత్రాన్ని వైష్ణవ క్షేత్రంగా మార్చబోతున్నాడు. దానిని నిరోధించబోయిన శైవులను తుపాకీతో కాల్చి చంపుతున్నాడు స్వామి. ప్రాణాలొడ్డైనా సరే ఆ దౌర్జన్యాన్ని ప్రతిఘటించి తీరాలి. ఆవేశపడకండి, దురహంకార పూరితమైన మతకలహాన్ని రూపుమాపి సామరస్య సాధనకు ప్రయత్నిద్దాం. పద తప్పుకో, లేకపోతే ఈ తుపాకీ గుళ్ళు నీ గుండెల్లోకి దూసిపోతాయి. సంతోషం, నా ప్రాణాలు భగవదర్పితం కావడం నాకు ఆనందం. కానీ వీరశైవుల రక్తదర్పణంతో మహావిష్ణు విగ్రహ ప్రతిష్టాపన చేయబోయే మీ అవివేకానికే నా విచారం. ఏమిన్ను అనేది? శివకేశవులకు భేదం లేదని, ఆది మధ్యాంతరహితుడైన పరమేశ్వరుడు ఒకడే అని మీరు నిత్యం వినే సత్యాన్ని నివేదిస్తున్నా. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవి, శివుడే విష్ణువని, విష్ణువే శివుడని, శివుని హృదయంలో విష్ణువు, విష్ణు హృదయంలో శివుడు నివసిస్తున్నారనే దివ్య జ్ఞాన వచనాన్ని మీరు వినలేదా? శివకేశవులు అభిన్నులు. ఇది మీరు నిరూపించగలరా? నిరూపించనచో, వైష్ణవ విగ్రహ ప్రతిష్టకు మేము అడ్డు చెప్పం. సార్, విగ్రహ ప్రతిష్టాపనకు సమాయత్తం కండి. సత్యం నిరూపించమని ఆ సర్వేశ్వరుని వేడుకుంటా. చల్లగా నెలకొనవయ్యా ఓ పిల్ల గోవిందరాజ, చల్లగా నెలకొనవయ్యా, మాట చెల్చరావయ్య చిదంబరం నటరాజ, చల్లగా నెలకొనవయ్యా. గంగ
నన్ను తలదాల్చిన ఘనధీరుడవో లింగ, గంగకు జన్మస్థలి నీ పాదమే శ్రీరంగ, లింగడైన నేమి శ్రీరంగడైన నేమి, లింగడైన నేమి శ్రీరంగడైన నేమి, కొంగు బంగారు మువ్వ గోపాలుడైన నేమి, కొంగు బంగారు మువ్వ గోపాలుడైన నేమి, అంగరంగ వైభవాల హరిహరులొకటేసు మీ, హరిహరులొకటేసు మీ. ఓం నమ శివాయ, ఓం నమో కేశవాయ, 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 ఓం నమ శివాయ, ఓం నమో కేశవాయ. పవిత్ర హస్తాలతో ఆ పరమేశ్వరుని చెంతనే శ్రీ మహావిష్ణువుని ప్రతిష్ఠించండి. అనుగ్రహించండి స్వామి. భగవానుని ఆజ్ఞగా భావిస్తాను. ఈ చిదంబర క్షేత్రంలో ఆ గిరిజావల్లపుడు నటరాజు గాను, మా మువ్వగోపాలుడు తిల్లగోవిందరాజు గాను వెలసి శివకేశవులకు భేదం లేదనే సత్యాన్ని తరతరాలకు నిరూపిస్తాను. తాతగారికి ప్రణామం. శుభ సమయాన విజయం చేసావు నాయన. మహాకవి, వీరు తంజావూరు వజ్రసింహాసనాధీశుడు విజయరాఘవ నాయకుడు, మించి మా మనుమలు. నాయన, వీరు వీరిని గురించి అంతా విన్నాం తాతగారు. మహానుభావ, మీ దర్శన భాగ్యంతో మా జన్మ తరించి మా రాజ్యానికి విచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. మీ పవిత్ర పాదధూళితో తంజావూరిని పావనం చెయ్యండి. సంతోషం మహారాజా. శివకేశవుల సాన్నిధ్యంలో మీ పరిచయం కావడం నాకెంతో ఆనందంగా.